మత్స్య సువాత ఆరో అధ్యాయం మూడో వచ్చిన మొదటి మాట నీవైతే మత్స్య సు వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన మొదటి మాట ఏమైనా ఉంది అక్కడ నీవైతే గత వారం మనం ఇదే విషయం గురించి మాట్లాడాము ఇంకొక రెండు మూడు వారాల్లో పైనే ఇది ఉండచ్చు ఉండవండి పర్వాలేదు దేవుడు మనతో మాట్లాడితే మనకు అంతే చాలు హలో లు అయితే నీవైతే అనే మాటలోంచి ప్రభు మనతో భక్తుడు జీవితాల్లో కొన్ని సందర్భాలు వాళ్ళని చుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో మనం చెప్పుకున్నాం ఒకవేళ అలాంటి సందర్భాలు మనల్ని చుట్టుముడితే అలాంటి సందర్భాల్లో మనం పడితే అలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే నువ్వు లేదా నేను మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం భక్తులకు తగినట్లుగా తీసుకుంటామా లేదా ఒక అన్యజనుల్లాగా నామకార్థమైన వాళ్ళలాగా లేదా ఇతర మతస్థుల్లాంటి నిర్ణయాలు మనం తీసుకుంటామా అనేది సబ్జెక్టు వారం మనం దానికి ఉదాహరణగా దావీది వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అత్యవసరంలో ఒక దారిలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడే అంశాన్ని మనం చూసాం తర్వాత ఆదాముని బయటకు పంపేసిన యహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం విడిచిపెట్టకపోవడం మనం చూసాం నోవాహుకి చెప్పిన పనిని గుడ్డిగా ఆలోచించకుండా సంవత్సరాల తరబడి ఆ పనిని జరిగించిన విషయాన్ని మనం చూసాం అబ్రహాం విషయంలో ప్రభు చిత్తం కాని దాన్ని విడిచిపెట్టడంలో కానీ ప్రభు చిత్తమైన దాన్ని ప్రభు ఇమ్మన్నా ఇవ్వడానికి వెనక వెనకాడకపోవడం కానీ మనం చూసాం చాలా ఆశ్చర్యమైన విషయం నిజంగానే అబ్రహాంని ఊరికినే విశ్వాసులకు తండ్రి అని అనలేదు విశ్వాసుల తండ్రి అంటే అర్థం ఏంటంటే నీ లైఫ్లో ఎప్పుడో అప్పటికి అభరామ అంతటి విశ్వాసం పొందుకో చాలు అది తండ్రి అంటే పితామహుడు అంటే నీ స్థా నీ ఆ స్థాయికి చేరుకుంటే చాలు నీ జీవితంలో అన్నట్లు తర్వాత ఇస్సాకు ఏమీ లేదు ఇది దేవుడు ఏర్పాటు చేశాడంటే అంతే పెళ్లి చేసుకున్నాడు ఇంకేమీ చూసేది మాట్లాడాలి నా మాకు తన నేను అర్థం చేసుకోవాలి నేను తన్ను అర్థం చేసుకోవాలి ఇద్దరు కలిసి ఫోటో దిగితే ఐటిల్ సరిపోవాలి ఈ సెక్షన్లు ఏం లేవు అక్కడ ప్రభు చెప్పాడా చేసుకున్నాడు దాన్ని మనం చూసాం తర్వాత యాకోబు మోసపోయిన తన మామ చేత తాను తిరిగి మోసం చేయగలిగిన అవకాశం దొరికినప్పుడు తిరిగి మోసం చేయకుండా నాది నాకు చాలు అని వదిలేసి వచ్చేసిన సందర్భాలు ఏడు మెయిన్ విషయాలు చూసాం ఒకటే అర్థం అవడానికి చూసాం మొత్తం ఎన్ని చూసాము ఎనిమిది ఎనిమిది విషయాలు ఆ సందర్భంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అనేది మొన్న వారం చూసాం ఈ వారం మనకి రొట్టివీరి పండుతుంది కాబట్టి కొంచెం షార్ట్గానే నేను కొన్ని విషయాలు చెప్తాను కానీ ఆ విషయంలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించి మనం ఆ సందర్భంలో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో మనం ఆలోచించాలి అలాగే నీ ఆలోచన కరెక్ట్ కాదు భక్తుడు ఆలోచనకి భక్తుడి నిర్ణయానికి నీ నిర్ణయానికి తేడా ఉంది అనుకున్నప్పుడు మనలో మార్పు తెచ్చుకుని భక్తుని వలె ఆలోచించేలాగా భక్తుని వలె ఆయా సందర్భాల్లో సందర్భాల్లో ప్రవర్తించేలా మనము కూడా మార్పు పొందుదుముగాక ఆమెన్ అందరూ మోక మోకరిస్తారా ప్రార్థన చేసుకుందాం మోకరించండి దేవుడు మనతో మాట్లాడునుగాక హలూయా రైట్ వాక్యంలోకి వెళ్దాము నేను ఒక సందర్భం మీకు చెప్తాను ఆ సందర్భంలో మనం ఉంటే ఏం చేస్తాం ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనే దాన్ని మనం చూద్దాం ఒకసారి నాకు తెలిసిన బ్రదరే అంటే ఆయన ఆల్రెడీ ఫారెన్లో ఉన్నప్పుడే నాకు పరిచయం అనమాట అంటే ఇప్పుడు వచ్చేసారి దేవుడు సేవకు పిలిస్తే హైదరాబాదులో మినిస్ట్రీ చేస్తున్నాడు తను ఎలాగో మన ఫిల్మ్లు చూసో మన పాంప్లెట్లు చూసో నాకు పరిచయం అయ్యాడు అయితే తను ఫోటోస్ వాళ్ళ వైఫ్ ఫోటోలు అన్నీ పెట్టిన తర్వాత నేను మాట్లాడుతూ బ్రదర్ మన మినిస్ట్రీ మీకు ఇష్టమైన ఓ చాలా ఇష్టం అండి అసలు అలాగే మిమ్మల్ని చాలా కష్టపడి ట్రేస్ చేసి పట్టుకున్నాను మీ నెంబర్ని ఇష్టమే బ్రదర్ నాకు ఇష్టం లేకపోవడం ఏంటి మెసేజ్ చాలా ఇష్టం మీ మెసేజ్లు ఇష్టం మీ మినిస్ట్రీ ఇష్టం నేను అన మరి మీ వైఫ్ ఎందుకు బ్రదర్ అలాంటి డ్రెస్సింగ్లో ఉన్నారు అంటే అతను నేను పంపిస్తాను చూడండి అని ఇండియాలో ఉన్నప్పుడు ఆవిడ ఫోటోలు పెట్టాడు చాలా కల్చర్ఫుల్గా చక్కగా ఉంది అంటే ఎదుటోళ్ళని శోధించని విధంగా ఆమె ఉంది మరి ఇలా ఎలా అంటే ఇక్కడ అందరూ అలాగే ఉంటారు వాళ్ళ దగ్గర ఇప్పుడు మన మన సైడు కొంచెం చెత్త చెత్తగా బట్టలు వేసుకునే వాళ్ళ మధ్యన ఒక హోమ్లీగా సభ్యత కలిగి బట్టలు వేసుకుంటే ఎలాగ వ్యక్తి చాలా సభ్యతగా ఉందంటారో మా వైఫ్ ఫోటోలు మీరు చూశారు కదా అలాంటి బట్టలు వేసుకుంటే చాలా సభ్యతగా ఉంది ఈవిడే అనుకుంటారంట అక్కడ వాళ్ళు అర్థమైంది నేను చెప్పింది ఈవిడ స్లీవ్లెస్ వేసుకుంటే అక్కడ వాళ్ళు చూసి అంటే సభ్యతగా వేసుకుంది బట్టలు ఎందుకంటే వాళ్ళు స్లీవ్లెస్ కంటే దారుణంగా లోపల వేసుకునే బయట వేసుకుని వచ్చేస్తారు అలాంటి బట్టలు అక్కడ ఉంటుంది ఒకవేళ ఇక్కడ కొంచెం మో అరి పాదాల వరకు అదొన్న పంజాబీ డ్రెస్ ప్యాంట్ వేసుకుంటే సభ్యతగా ఉంది అని అనుకుంటారు కదా అక్కడ మోకాళ్ళు వరకు వేసుకుంటే చాలా సభ్యత ఎందుకంటే వాళ్ళు ఇంకా పైకి జాన పైకి వేసుకుంటారు వాళ్ళు అలాంటి ఇలాంటి కల్చర్ మధ్యన మేము ఉన్నప్పుడు ఈవిడ నిజంగా పోలిస్తే చాలా బెటర్ అండి పక్కా మోడస్ట్ ఖచ్చితంగా మంచి ప్ర డ్రెస్సింగ్ ఉన్నట్టే ఇక్కడ అన్నాడు దానికి అర్థం ఏంటంటే ఆయన చెప్పేది ఈ విలేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి బట్టలు వేసుకుంటే సభ్యత మనం కొంచెం కాకినాడ లాంటి పట్టణం వెళితే కొంత టైట్ వేసుకున్న బట్టలు సభ్యత మనం హైదరాబాద్ లాంటిది వెళితే ఓ రెండు మూడు అంగుళాలు తగ్గించుకోవడం సభ్యత బెంగళూరు లాంటి ప్లేస్కి వెళ్తే ఒక ఐదారు అంగుళాలు తగ్గించుకోవడం సభ్య అంటే సభ్యత అలా మారిపోతుంటుందా నాకు అర్థం లేదు సభ్యత మారిపోతుంది అలాగా సభ్యత ఎందుకు మారిపోతుంది సంస్కారం ఎందుకు మారిపోతుంది ఇప్పుడు పలకరించే విధానం మారచ్చు మన సైడు బాబు ఎలరా ఏంటి మీదే ఊరు అని అడిగితే ఈడెవడో తోక లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటాం ఎందుకు మనకి మీరెవరండి ఏ ఊరండి అని అది పెట్టకపోతే ఎవడో సభ్యత లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటాం తెలంగాణ అండి అని మాట్లాడితే ఈడు గోదావరి అని ఎట్టకారం చేయదు పద్ధ మన ఏరియాలు మారేటప్పుడు మాట్లాడే పద్ధతులు మారచ్చు కానీ బైబిల్ వాక్యం మారదు హలో సభ్యత కలిగిన బట్టలు వేసుకోవాలి అని ఉంది బైబిల్లో కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సభ్యతను పోటీ పోలిస్తే పర్లేదు అది వాళ్ళు పర్లేదు అనుకున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనం ఎప్పుడైనా అలా పెద్ద పెద్ద సిటీసో లేదా వేరువేరు ప్రాంతాలు వేరువేరు ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు ఉన్న వాటి మధ్యన కనుక మనం ఉంటే వీళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు నేను వాళ్ళకంటే బెటర్గా ఉండాలి అని అనుకుంటావా బైబిల్కి దగ్గరగా ఉండాలని అనుకుంటావా ఓ సిస్టర్ పక్ స్టేటు అది పెద్ద సిటీ అది చాలా ముంబై లాంటి సిటీ అది ఆ సిస్టర్ మనకి పరిచయం అయితే ఆమె డ్రెస్సింగ్ కోసం నేను మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను చాలా బెటరు నేను ఎందుకు మార్చుకోవాలి నా డ్రెస్సింగ్ సెన్సు నేనేం చెప్పానంటే దీంతో సరిపెట్టుకో హలో బైబుల్తో సరిపెట్టుకుంటే సరిపోయామా సూపర్ బైబుల్తో సరిపెట్టుకుంటే సరిపోలేదా అయితే కరెక్ట్ కాదు మనం ఏ ఏరియాలో ఉన్నాం కాదు ఏ ఏరియాలో ఉన్నా సరే మన దగ్గర ఉన్న బైబిల్ ఇదే కానీ ఎంతో మందిని చూశాను మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి సభ్యతను మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి అలవాటుని మనమున్న మనం జాబ్ చేస్తున్న దాన్ని బట్టి ఒక్కొక్కరు ఏంటంటే చాలా నీట్గా ఇక్కడ ఎలా ఉంటారు వాళ్ళ ఏ హైదరాబాద్లోనో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అలా తర్వాత సార్ అని చూసేసరికి రంగులు పోయిన జీన్లు కాలర్ లేని టీషర్ట్లు ఏదో వింత వింత అని హెయిర్ స్టైల్తో కనపడతారు ఏ ఎలా అయిపోయావేంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ కదన్నా ఓకే వెరీ గుడ్ అంటే బయట సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే ఈ ప్యాంటు కన్నాలు ఉన్నాయా లేదా రంగులు పోయినాయా లేదా వీడు ఈ చుట్టు సరిగ్గా పెట్టాడు లేదా చూసుకుని నువ్వు అలాగా స్పెషల్గా కల్చర్ అంటే లేటెస్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళే లేకపోతే లోపలికి రానివడా ఎవడో నిన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడేమో ఫార్మల్లో నీట్గా వెళ్తాడు జాబ్ వచ్చిన తర్వాత చూడు ఇంకా ఆయన పట్టుకు ఏ ఇంటర్వ్యూలో నిన్ను ఒప్పుకున్నావు జాబ్ చేసేటప్పుడు ఒప్పుకోవడానికి ఆ డ్రెస్సింగ్ కంటే మనం జా మనకు వచ్చే జాబు లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఉన్న కల్చర్ మనం పెరుగుతున్న మనుషులు మనం పెరు మనం పెరుగుతున్న జనరేషన్ ఇవన్నీ మన డ్రెస్సింగ్ మీద మనం మాట్లాడే విధానం మీద మన జీవన శైలి మీద ఒకవేళ ఏమైనా ప్రభావితం చూపించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటావు నువ్వైతే ఎలా ఉంటావు వాటికి సంబంధించినది నీకు అంటుకుపోతుందా లేదా అంటకుండా చూడండి తామరాకు మీద నీళ్ళేస్తే ఆ చొక్క తిరగాలి తప్ప అది మాత్రం అంటించుకోదు అసలా ముంచి తీసినా సరే దాని మీద ఒక లేయర్ ఉంటుంది ఆయిల్ లేయర్ అంటుకోకుండా మన మీద కూడా అలా లేరు వాక్యం అనే లేరు కలిగి అంటించుకోకుండా ఉంటావా లేదా చుట్టుపక్కల వాళ్ళు ఈడేంటారు ఎలాంటి ప్యాంట్ వేసుకుని వస్తున్నాడు ఈవిడేంటి ఇలాంటి బట్టలు వేసుకొస్తుంది అని నిన్ను ప్రభు వాక్యాన్ని పాటించినందుకు చిన్నగా చూస్తారని వాళ్ళు చీప్గా చూడని విధంగా నువ్వు చేంజ్ అయిపోతావా వాళ్ళు అవమానంగా చూడని విధంగా నువ్వు చేంజ్ అయిపోతావా నువ్వేం చేస్తావు నాకు చెప్పి సార్ నీ నీ విధానం ఎలా ఉంటుందో నాకు చెప్పు మొన్న ఓ సంఘటన జరిగింది చాలా మంచి సంఘటన మన చర్చిలో ఒక బ్రదర్ ఒక ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం పెళ్లి సంబంధానికని తను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అమ్మాయి చూసింది తను చూశాడు తను ప్రేర్ చేసుకుని వెళ్ళాడు ప్రార్థ దేవుని చిత్తమైతే చేసుకుందాంలే అనుకుంది ఆ అమ్మాయికి నచ్చలేదు ఆ అబ్బాయి ఎందుకు నచ్చలేదు అని అడిగితే ఒక ఇన్షర్ట్ లేదు ఒక షూ లేదు ఒక స్టైల్ లేదు ఓ మామూలు మనిషిలాగా వచ్చాడు నాకు అసలు నచ్చలేదు అందంట అయితే అయితే ఇప్పుడు చేసుకుంటే ఏం చేసినాడిని అర్థమైందే వాడు కనుక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే మనవాడిని ఏం చేసి పాడేసి ఉండేది రోజుకొక హీరో కింద తీసుకొచ్చి ఉండేది చర్చకి దేవుడు అద్భుతమైన కృప మనవాడు నేనైతే నేను స్టైల్గా ఉంటానైతే ఈసారి నేను నీకు నచ్చినట్టు ఉంటాను అనలేదు నువ్వు లేకపోతే దేవుడు నాకు ఇంకొక అమ్మాయిని ఏర్పాటు చేస్తాడమ్మా నీకు అందనాలు అని అనుకున్నాడు దేవుడు ఊరుకుంటాడా అమ్మాయి మాటలకే రోషం వస్తుంది కదా దీనికి రోషం వచ్చి దేవుడు తప్ప వేరొక ఆలోచన లేని మంచి ప్రార్థనా పర్రాలను భార్యగా ఇచ్చాడు వాళ్లే మన కమలాకరం రాణి గట్టిగా స్తోత్రం చెప్తాం హలే లుయా ఏమైనా చిన్నపోయేమా ఏమైనా నష్టమా ఎవడి గురించి మనం దేవుని మాకేం దాటిపోవాలి నీ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్ ఆలోచించు మనవాడు నిర్ణయం తీసుకున్నాడు దాని గురించి చాలా నిందలు పడ్డాడు ఆ మధ్యలో సంబంధం చూసినాడు నాకు ఫోన్ చేసి మీ ఓడ నాకు భలే గర్వం సంతోషం వచ్చేసిందే మా అలా వెళ్ళాడా సూపర్ మనం ఎలా వెళ్ళాము అలా వెళ్ళకుండా ఎందుకండి అంత ఓవరాక్షన్ రేపు అక్కడి నుంచి మెయింటైన్ చేయక చచ్చిపోవాలి ఇప్పుడు చుట్టాల దగ్గర పెళ్లి దగ్గరికి వెళ్ళాము అనుకోండి కొంచెం మెయింటైన్ చేయొచ్చు ఒక గంట మెయింటైన్ చేసి వచ్చేచ్చు భార్య దగ్గర ఎక్కడ మెయింటైన్ చేస్తారో చచ్చేదాకా అది కుదరదు అందుకే బి ఒరిజినల్ అక్కడ అలా ఎంత ఒరిజినల్గా ఉంటే లైఫ్ అంత బాగుంటుంది ఎంత ఎంతసేపు అని యాక్ చేస్తావు అక్కడ ఏం ఆలోచించలేదు దేవుని వాక్యం కోసం నిలబడ్డాడు హలో లూయా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు భక్తుని తీసుకొస్తాను ఇప్పుడు యాకోబు మనందరికి తెలిసినట్టే లాస్ట్ వీక్ ఓ పాయింట్ చూసాం ఏంటి లాభాన్ని మోసం చేసినా తిరిగి మోసం చేయలేదు తిరిగి మోసం చేసినా ఏమన్నా అంటాడా ఏమన్నా అంటే నీ కూతురు వదిలేత్తానని బ్లాక్మెయిల్ చేయొచ్చు ఏమనలేదు మనకెందుకు అనుకున్నట్టు యాకోబులు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే యాకోబు యాసావు అన్నదమ్ములు ఇస్సాక్కి యాసావ్ అంటే ఇష్టం రెబకాకి యాకోబు అంటే ఇష్టం తల్లి కొడుకుని ప్రేమించడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు ఏమి ఎత్తదో ఐదు రూపాయలు ఎత్తదా అమ్మ నానక నచ్చామనుకో అనుకో రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ ఎడతాడు కానీ యాసవ్ ఎవరు యాసవ్ని ఎవరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు డాడీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంతక్క రేపు ఏటమాసానికి వెళ్ళొచ్చి ఇద్దరం వండుకుని తినేద్దాం వెళ్ళి ఇంకా ఏటమాసానికి వెళ్ళడం రావడం ఇంక ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఏకోబికి అయితే అమ్మ ప్రేమించింది కాబట్టి మంచిల్ దేరా కొట్టి మీదకి వెళ్ళి వచ్చాదే బెల్లం మొక్క నువ్వు తినే నాకు వద్దు అంటది అంతకు మించి అడ్వాంటేజ్ ఏమి ఉండదు అమ్మ నుంచి అమ్మ నుంచి ఇంకేం అడ్వాంటేజ్ ఉంటుందండి క్యాష్ అంతా డాడీ దగ్గర ఉంటుంది అధికారం ఆయన దగ్గర ఉంటుంది ఇతను ఏమైతే ఇతను ఏమయ్యాడు యాసావు చిత్రమైన అంగీలు ఇప్పుడు కాదు మోడల్స్ అప్పటి నుంచే తెచ్చారు వీళ్ళు మామూలు హీరోలు ఏం కాదు వెళ్ళావు చిత్రమైన బట్టలంట అంటే చూడగానే అబ్బా భలే కొంతరా వెరైటీగా సూపర్ ఉందని రకరకాలైన బట్టలు గుర్తించేవాడు అంట ఎవరికి యాకోబుకి యాకేం లేదు పైనుంచి కిందాక ఒకటి అంగీ అంతే కానీ యేసవ్కి మాత్రం చక్కని చక్కని అంగీలు మా అన్నయ్య అలాంటిది వేసుకుంటున్నాడు నేను కూడా అలాంటిది వేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడూ యాకోబు అనుకోలేదు స్తోత్రం హలో మళ్ళీ ఎలాగా యాకోబు స్మెల్ వస్తుందని ఎవరన్నా అంటే స్నానం చేసి రావాలి యాసవ్ అలా కాదు స్ప్రెంట్ సుగంధ ద్రవ్యాలు స్ప్రేలు వాడేవాడు యాసవు అంత అందమైన బట్టలు వేసుకోవడం వెరైటీ వెరైటీ బట్టలు వేసుకోవడం అప్పుడు మోడల్ వాళ్ళు వాడేవాళ్ళు స్ప్రేలు కొట్టుకోవడం తర్వాత వేటకెళ్ళడం వేట మాంసం తెచ్చుకుని తినడం ఇది యాసవ జీవితం కానీ యాసవ్ నుంచి ఒక్క పాయింట్ కూడా తీసుకోలేదు యాకబో హలో లూయా చేసిన చేసిన ఆపనే యేసవి కొంపించింది యేసవ్ చేసిన ఆపనే యేసవను కొంపించింది ఎందుకో తెలుసా మేకతో లేసుకుని వెళ్ళిపోయాడు ఇలా తడిమి చూసే బట్టలను వాసన చూశాడు వాసన చూసి ఈ సెంటు నా కొడికితే చిన్నోడు చెంటి కొట్టుకోడు కదా ఎలా మోసపోయాడు ఇసాకు బట్టలు తడిమి చూసాడు ఈ వెరైటీ బట్టలు మనం కొట్టించినాయే అది దెబ్బేసింది అక్కడ వాసన చూశాడు కౌగులించుకుని వాసన చూశాడు ఈ స్ప్రే ఇది అంతే ఆశీర్వాదాలు ఇచ్చాడు పట్టుకుని వెళ్ళిపోయాడు నీవు ఎప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు చెడిపోతుంటే దాని దగ్గర నుంచి నువ్వు ఏమీ పొందుకోకు హలోవయా ఏం తీసుకోకు ఏమీ తీసుకోలేదు యాస అలా తయారవడం వల్ల ఏమొచ్చింది అన్ని రాళ్ళు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరికే నరకం చూపించారు ఇంట్లో కానీ యాకోబు తన మట్టుకు తాను జాగ్రత్తగా ఉండడం అన్న దేవుని ప్రజలతో అంటే తన బంధువులు బా బా కుటుంబంలో ఉంచి సంబంధాలు వచ్చినాయి అందరూ దేవుళ్ళు ఎదగడానికి ప్రభు కోరిపించాడు హలో లూయా యాకోబు నుంచి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంగతి యాకోబు తీసుకున్న నిర్ణయం నా అన్న లాంటి వస్త్రాలు నాకెందుకు అలాంటి స్ప్రేలు నాకెందుకు అలాంటి హడావిడి నాకెందుకు నాకొద్దు నేను సాధువుగానే ఇలాంటి సాధారణమైన జీవితమే నేను జీవిస్తాను అని అనుకున్నాడు రేపు మన చర్చిలోకి ఫ్యాన్సీ రాణిలు రావచ్చు ఇద్దరు ముగ్గురు మనం పొమ్మనల్లేము అంటించుకోకు రంగులు పోయినోళ్ళు రావచ్చు ఇక్కడికి చొక్క రంగులు పోయిన వాళ్ళు ప్యాంటులు రంగులు పోయిన వాళ్ళు జుట్లు ఉన్నా గీకేసుకున్న వాళ్ళు రకరకాల వాళ్ళు రావచ్చు నువ్వు చూడు నీ భక్తి నువ్వు చేసుకో దేవుడు దర్శించినప్పుడు వాళ్ళు మారతారు దర్శించకపోతే మారకపోతావు నీవు ఎక్కడన్నా చర్చికి వెళ్ళవచ్చు ఎక్కడన్నా జాబ్ రావచ్చు నువ్వు ఎలాంటి కల్చర్ మధ్యకి వెళ్ళినా సరే ఆ కల్చర్తో మనకు సంబంధం లేదు మనకో కల్చర్ ఉంది ఆ కల్చర్ పేరు బైబుల్ దేవునికి స్తోత్రం హాలుయా నువ్వు ఏ దేశం పోయినా ఏ ప్రాంతం పోయినా నువ్వు దేవుని వాక్యమని ఆ సాంప్రదాయాన్ని ఆచారాన్ని పద్ధతిని మాత్రమే కలిగి ఉందివుగాక ఐ మీన్ నాకు దుబాయ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు డేట్స్ అడిగినప్పుడు మాట్లాడాను అయిపోయిన తర్వాత మధ్యవర్తితో ఫోన్ చేపిచ్చారు మళ్ళీ ఏమని మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా సూట్ వేసుకోవాలని ఏమండి సూట్ వేసుకోకపోతే వాక్యం రాదా నన్ను ఎందుకు పిలిచారు సూట్ వేసుకోవాలంటే ఖచ్చితంగా వేసుకోవాలండి మరి రూల్ అంటే ఏం పర్లేదండి ఒకవేళ వాళ్ళకి నచ్చితే పిలవమానంటే నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను నచ్చితే పిల్లమనండి సూట్ వేసుకుంటే కానీ రానివరంటే ఓ సూట్ని పెట్టుకుని చెప్పించుకోమని రాక్యో నేను మాత్రం రాను ఇప్పుడు ఏసు ప్రభు గబుక్కుని వెళ్ళాడు అనుకోండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరో గడ్డంతో వచ్చాడు నువ్వు షేవ్ చేసుకుని నీట్గా కటింగ్ చేయించుకుని అంగి గింగి తీసి పడేసి చక్కగా సూట్ వేసుకుని రా ఒక గాడి సూట్ వేసుకుని వచ్చినా నిలబడతాడు కానీ ప్రభు వచ్చినా సరే అనమాట ఏ అంటే మా దేశం ఎవడబెట్టాడు నీకు ఆ సాంప్రదాయం ఖరీదైన బట్టలు వేసుకోమన్న సాంప్రదాయం ఎవడో పెడితే నాకెందుకు బైబుల్లో ఖరీదుగా అన్నది అదే నా సాంప్రదాయం అలే లూయా నా చచ్చేదాకా నేను ఆ సాంప్రదాయానికి నిలబడతాను ఎవడన్నా అంగి వేసుకోమంటే నేను వేసుకోను ఎవడన్నా వస్తే సూట్లు వేసుకోమంటే నేను వేసుకోను నా ఇష్టం నా ప్రభు ఇష్టం నా ఇష్టం నా ప్రభుకి నచ్చినట్టు నేను ఉంటాను నీ నిర్ణయం ఏంటి నాకు చెప్పు డేట్ పోయింది ఎంతగా పోతే ఏమైంది నా పేరు కింద అంతర్జాతీయ ప్రసంగికులను రాయకపోతే నా ప్రభు ఏమన్నా నన్ను చిన్న చూపి చూస్తాడా మీరు నా వాక్యం ఎవడన్నా నన్ను పిల్లడం మానేస్తాడా ఏమీ నష్టం లేదు ప్రభు హాయిగా నా పని నేను చేసుకోవడానికి కృపణిచ్చాడు హలో లుయా మీరు ఎలా ఉంటారు జనాల ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు వాటిని బట్టి మీరు నిర్ణయాలు ఏమైనా మీ విధానాలు మీరు కనిపించే విధానం మీరు మాట్లాడే విధానం వీటిలో ఏమైనా మార్పులు వస్తాయా నువ్వు ఆలోచించుకో నిన్ను నువ్వు ఊహించుకో నేను అలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాను దానికి ఏం పెద్ద ఏం కాదు ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు ఎంత సింపుల్గా వచ్చేసాం సడన్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది క్రిస్టియన్ మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరుగుతుందంట మీరు అందరు రావాలని సడన్గా ఆయన వచ్చి మన చర్చ వాళ్ళని పిలిచారనుకో సరే అండి చర్చి అయిన తర్వాత నేరుగా వచ్చేస్తామంటాం ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళేటప్పుడు కొన్ని టికెట్లు రాలిపోతాయి ఆగిపోతారు కాదు కాదు ఆగిపోతారు కానీ వీళ్ళందరూ మళ్ళీ అక్కడ కనపడతారు ఎందుకంటే ఇంటికి పోయి ఫ్రెషప్ అయిపోయి బట్టలు మార్చుకుని దానికి కూడా డ్రెస్సింగ్ ఉంటుంది దానికి పద్ధతి ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలాగా ఎలా కుదరదు అక్కడికి వెళ్ళేటప్పుడు కొంత జిగ్గుమానాలు జగ్గుమానాలు ఈ సంగతులు ఉంటాయి ఎందుకు మన రూతమ్మ ఎంత మంచిది ఎంత అంత మంచిది చర్చికి ఎంత చక్కగా అవుతుంది మా పెద్దమ్మ చచ్చిపోయింది మా పెద్దమ్మ చచ్చిపోతే చూడటానికి ఒప్పాడు పొట్టి చీర కట్టుకుని వచ్చింది తల్లి దాని పద్ధతి ఉంటుంది ఒకటి మనకు కొంచెం ఆ పద్ధతి అనేది ఎందుకు ఉంటుంది నాకు అర్థం అవదు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకు మారిపోతాయి ఆ ప్లేస్ని బట్టి షేపులు మారిపోతాయండి అంటే ఇంకా మనకు తేడా ఏముందండి నువ్వు నువ్వే నువ్వు నీకు నేను బెంగళూరు వెళ్తానంటే నేను బొంబాయి అని అనుకోక్కర్లేదు నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్తావుగా నువ్వు కొంచెం ఆచారాలకు పద్ధతులకు కొంచెం మన చుట్టాల దగ్గరికి వెళ్ళాలిగా ఎలా వెళ్తాం వెళ్ళేటప్పుడు నీవు దాని మీద ఎలాంటి దృష్టి పెడతావు మారిపోతాయి మన ప్లేసులు మారేటప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది మన పద్ధతి మారిపోద్ది కానీ యాకోబు అన్ని సంవత్సరాలు తన అన్న తను ఒకే ఇంట్లో ఉన్నారు ఒక చిన్న పద్ధతి కూడా తన నుంచి అనవసరమైన పద్ధతి బాగులేని పద్ధతి ఒక్కటి కూడా తను నేర్చుకోలేదు అది తన నిర్ణయం గట్టిగా స్తోత్రం చేద్దాం హలో లివియం నెంబర్ టూ ఈరోజు నెంబర్ టూ అంటే పదోది ఇంక పాతే తర్వాత కలుపుకోవచ్చు రెండోది యాకోబు నుంచి నేర్చుకోవాల్సిన ఒక పాట చెప్తే యాకోబు తన అన్న యొక్క జ్యేష్టత్వ హక్కును పట్టిపోయా అమ్మేశాడు జ్యేష్టత్వ హక్కు అంటే అర్థం ఏంటంటే పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక వాటా పంచి ఒక ఎక్స్ట్రా వాటా వేసి అది పెద్ద కొడుకు ఇచ్చేస్తారు పెద్ద కొడుకు రెండు వాటాలు వస్తాయి ఈ లోపు వీళ్ళ చెల్లెళ్ళు ఎవరైనా భర్త చచ్చిపోయి వచ్చేస్తే ఆవిడని ఇతనే చూసుకోవాలి తండ్రి చచ్చిపోతే ఆ ఎక్స్ట్రా వాట ఎందుకంటే ఈ బాధ్యతలన్నీ తన మీద పడితే చూసుకోవడానికి జాష్టత్వపు హక్కు అంటే అది డబ్బులు వస్తాయి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అయితే జాష్టత్వ హక్కు అమ్మేశాడు తీసుకున్నాడు తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నాడు పారిపోయాడు జ్యేష్ఠత్వ హక్కు అను అనుభవించాడా వీలుబడి పద్నాలుగు సంవత్సరాలు కొలువు తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు పాతికేళ్ళు అక్కడ గడిపేశాడు తన జ్యేష్ఠతోపు ఒక ఆస్తి అంతా యాసవే అనిపిస్తున్నాడు తర్వాత ఇద్దరు కలిశారు మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళారు ఇస్సాకు అందరితో కలిసి ఉన్నాడు కలిసి ఉన్న తర్వాత ఎస్సాగ్ చనిపోయాడు ఎస్సాకి పాతి పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు ఆస్తులు ఎక్కువైపోయినందుకు ఎవరు రాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు యాకోబో యాకోబో తన యొక్క తను కొనుక్కున్న అంటే తాను తీసుకున్న జ్యేష్ఠతో హక్కుని నాకు ఆ రోజు అమ్మేశావు కదా అని అనలేదు వదిలేశాడు హలో దాంతోపాటు ఇస్సాకి ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాద ఇస్సాకు ఆశీర్వాదాలు దీవించాడు వెళ్ళిపోయాడు నిజంగా దీవించబడ్డాడు పశువులు మందలు అన్నీ పెరిగినాయి అంటాడు యాసావుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు దానిలో శ్రేష్టమైన గొర్రెలు విలువైన వస్తువులు అవన్నీ మళ్ళీ యాసావుకి బ్రతిమాలిచ్చి అంటే తాను పొందిన ఆశీర్వాదంలో భాగాన్ని కూడా యాసావుకి యాకోబు తిరిగి ఇచ్చాడు హలే నేను దీని నుంచి చెప్పాలనుకున్నది ఏంటంటే తాను దేవుడి దగ్గర గడపక ముందు దేవుడు దర్శనం పొందకముందు యాకోబు యాకోబు జ్యేష్ఠతో పాక్కుని ఎప్పుడు కొన్నాడు దేవుడు తన దర్శించలేదు అప్పటికి ఎప్పుడు మోసం చేశాడు దేవుడు దర్శించలేదు ఇంటి నుంచి పారిపోయినప్పుడు దారిలో దేవుడు దర్శించాడు తన్ని హలేయ దేవుడు దర్శించిన తర్వాత ఒక పాతిక సంవత్సరాల పాటు యాకోబుని దేవుడు చెక్కాడు యాకోబు మనస్తత్వాన్ని మార్చాడు పద్ధతి మార్చాడు ఆలోచన విధానం మార్చాడు దేవుడు అనుకున్న రూపంలోకి చెక్కబడిన తర్వాత మాత్రం తనకి నిజంగానే అమ్మేసిన నిజంగానే ఆశీర్వదించబడినా తనకు అమ్మేసిన దాన్ని తీసుకోలేదు ఆశీర్వాదాల్లో భాగాన్ని కూడా యాసావుకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను ప్రశ్న నీవు ప్రభువుని నమ్ముకోకముందు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు డబ్బులు తీసుకున్నావు ఎవరి దగ్గర ప్రభు నమ్ముకున్నావు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే రామపత్రి పదమూడు అధ్యాయంలో ఎవరికి నువ్వు వచ్చి ఉంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయనుంది నువ్వు వెంటనే మోకరించి మనవలు చేసే పని మోకరించే ప్రభు అప్పుడు నిన్ను నమ్ముకోకముందు నేను అలాగ డబ్బులు లాగేసుకున్నాను వాళ్ళ దగ్గర ఇప్పుడు మారాను కదా నన్ను క్షమించి చాలు ప్రభా క్షమించేసాం రొట్టె తినేసాం ద్రాక్ష రసం తాగేసో సెలవు ఇంకా తిరిగి డబ్బులు ఎత్తాం వాడికి చెప్పాలా బాబు అలాంటి సెక్షన్లు వద్దండి బాబు ప్రభువు నమ్ముకోకముందు లేదా మార్పు రాకముందు నువ్వు ఎవరిదో కొంత లాగేసుకుని ఉండొచ్చు తీసేసుకుని ఉండొచ్చు నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత తప్పని తెలిసింది నువ్వు ఇవ్వగలిగినంతా ఇచ్చావా ఇచ్చే స్థాయి వచ్చినప్పుడన్నా నువ్వు వెనక్కిచ్చావా ఆలోచించావు ఆలోచించి ఒకసారి మీరు ఎవరి దగ్గరైనా వస్తువు తీసుకున్నారు చీర తీసుకున్నారు బట్టలు తీసుకున్నారు లేదా ఏదో వాహనం తీసుకున్నారు డబ్బులు తీసుకుని ఇచ్చేటప్పుడు వడ్డీ ఇస్తామన్నావు ఇవ్వకుండా ఏదో చేసావు ప్రభు నిన్ను దర్శించక ముందు నువ్వు మారకముందు నువ్వు ఇప్పుడు ప్రభుని దర్శించాడు నీకు తప్పని తెలిసింది క్షమాపణ అడిగి వదిలేస్తావా లేదా యాకోబులాగా తిరిగి తీసుకెళ్ళి ఇవ్వగలిగినంత నువ్వు ఇచ్చేస్తావా ప్రభు నమ్ముకోకముందు లేదా మార్పు రాకముందు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఒక అడుగు జరిపేసి ఇల్లు కడతంటే గోడ కడతంటే ఆ పక్క వాళ్ళు బలహీనులు వచ్చారు అడిగారు నువ్వు నోరు వేసుకుని పడిపోయావు నా దగ్గర పోలీసులు ఉన్నారు నాకు ఆళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు అని గొడవ పడితే ఇంకా వాళ్ళు ఏదో ఎందుకు లేరా బాబు ఈడుతో అని వదిలేశారు ఇప్పుడు నువ్వు మారావు మారిన తర్వాత వెళ్ళి గోడ పడగొట్టి లోపలికి ఒక అడుగు కడతావా లేదా ఈ అడుగు నేలకే మీ తీసుకున్నాను కదా దీని డబ్బులు ఎంత కాబట్టి డబ్బులు ఇచ్చేస్తావా లేదా మోకరించి తెగేడి చేసి ప్రభు ఎంత పాపం చేశాను నన్ను క్షమించి ప్రభా నాలంటి పాపిని నేను కాన్కేసుకుంటాను ప్రభా ఒక వందో ఐదు వందలు నాకు అది తెలియని విషయం ఆడి దగ్గర స్థలం కొడేసి కొని కొట్టేసి నాకు డబ్బులు పెట్టి నువ్వు స్థలం ఎవరి దగ్గర కొట్టేసావు వాడి దగ్గర కొట్టేసావు నువ్వు నాకు ఇస్తానంటావు డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఆ స్థలం ఎవరి దగ్గర కొట్టేసావో వాడికి ఇవ్వాలి ఆ గట్టి ఎవరితో లాగేసావో ఆడికి ఇవ్వాలి మళ్ళీ ఆ డబ్బులు ఎవరి దగ్గర తీసేసుకున్నావో అక్కడ నువ్వు ఎక్కడ ఆడాలో తెలుసా ఆడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు సారీ రానా క్షమించు ఇంకెప్పుడు అలా చేయను నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను పోనీ నాకు కొంచెం టైం ఇలానే చెప్పు అలాగైనా చెప్పు ఒకసారి ఒక సిస్టర్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమె నాకు ఫోన్ చేసి ఇలాగ నేను ప్రభుని నమ్ముకోకముందు ఫ్రెండ్ దగ్గర యాభై వేలు తీసుకున్నాను ఇంకా అలా అలా అలాగా చాలా కాలం అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది తను కూడా నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే వద్దులే నీకు అవసరం కదా అని ఇచ్చాడప్పుడు నేను వాడేసుకున్నాను తర్వాత తనం మర్చిపోయాడు కానీ నాకు మీ వాక్యం ఏంటంటే నాకు ఎందుకో ఇబ్బంది కలుగుతుంది మనసులో అది ఇచ్చేద్దాం అనిపిస్తుంది ఏం చేయమంటారు అది జనరల్గా నేను రెండు రెండు సలహాలు ఇవ్వచ్చు నెంబర్ వన్ అతను మర్చిపోయాడు కదమ్మా డబ్బులు ఏదో సేవకి ఇచ్చామంటే నాకు ఉపయోగపడతాయని చెప్పచ్చు అదే నెంబర్ టూ ఎందుకమ్మ ఫోన్ చేయి తను ఏమంటాడో దాన్ని బట్టి చెయ్యి నేను రెండోది ఇచ్చానులే లేండి మీరు ఊహించారు నేను ఫోన్ చేసి చెప్పేలా ఇలా ఇలాగ తీసుకున్నాను కదా నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నాను తర్వాత నేను నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పు తన మైండ్లో ఉంటుంది నా దగ్గర నాకు ఒక యాభై వేలు రావాలి కదా వస్తాయిలే అని అని సరే అని ఫోన్ చేసింది ఆవిడే ఫోన్ చేసి మాట్లాడు ఏంటి చాలరల ద్వారా ఫోన్ చేసేవాడి మాట్లాడుకున్నారు శాతక పాతకాలు ఇలా నువ్వు నాకు అప్పుడు డబ్బులు ఇచ్చావు కదా అంటే అవునవును అవి నేను మర్చిపోయిన ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉన్నాను నేను ఇచ్చేస్తానంటే అతను అన్నాడంట నువ్వు అని ఇవ్వలేదు కానీ నాకు మధ్యలో నాలుగైదు సార్లు గుర్తు వచ్చింది నువ్వు ఏం చేస్తావని అనుకున్నాను ఫోన్ చేసి ఇచ్చేస్తానన్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నాకు ఒక రూపాయి కూడా వద్దు తీసేసుకోనాడట హలే మీరు తర్వాత ఊహించకండి కానుకట పంపారని అంత సెక్షన్లు ఏం లేవు కానీ జరిగిన సంగతి చెప్తున్నా మళ్ళీ ఊహించుకుని లాగేసి ఉంటాడు ఐదు వేలు పదివేలు అని అంటే కానీ ఆనందం ఒకరు మన మాట విని వాళ్ళ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తప్పు దిద్దుకోవడం కంటే గొప్ప సంగతి ఇంకోటి ఏం లేదు హలెయాం మనం స్టెప్ వదిలేస్తాం మన వాక్యం వింటాం తప్పు తెలుసుకుంటాం పశ్చాత్తా పడతాం కానీ కొన్ని తప్పులు తప్పు దిద్దుకోవడం కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అందుకని ఆ జోలికి వెళ్ళాం కొన్ని తప్పులు తప్పు దిద్దుకోవడం సులువు ఏంటంటే తిట్టేసాం ఎవరినో వెళ్ళి సారీ చెప్పచ్చు దిద్దేసుకోవచ్చు అవి ఫ్రీగా అయిపోతాయి కొంచెం చొక్కా తీసుకున్నా ఎవరైతే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు ఫ్రీగా తక్కువ డబ్బులకి అయిపోద్ది కానీ కొంత డబ్బులతో ముడిపడింది దిద్దుకోవడానికి కొంచెం ఖర్చు అవుతుంది నువ్వు ఖర్చు పెట్టు హలో ఎందుకంటే యాకోబ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు నీ బైబుల్ ముందుకెళ్ళి చూస్తే ఎప్పుడూ యాకోబుని దొంగ అని రాయలేదు మోసగాడనే రాసింది దొంగను ఎందుకు రాయలేదు తను మోసం చేశాడు కానీ ఆ మోసం తాలూకా దాన్ని తీసుకోలేదు మోసం చేశాడు కానీ ఆ మోసం తాలూకా ఆస్తి తీసుకోలేదు ఆశీర్వాదాలు తీసుకోవడానికి మోసం చేశాడు కానీ ఆశీర్వాదాల్లో బాగా నేను యాసవకి ఇస్తుంటే యాసవ్ ఏమంటాడో తెలుసా నేను కూడా బాగున్నాను నాకు కూడా విస్తారంగా ఆస్తుంది అంటే తను కూడా దీవించబడ్డాడు అయినా సరే తన ఆశీర్వాదంలో బాగా నిచ్చేసి వచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్దాం హలే ఈ పని మనం చేయగలమా నాకు ఎవరైనా గుర్తొత్తే బాగున్నాం చేద్దరు ఖచ్చితంగా నేను గుర్తు చేస్తాడు ఏదో మాత్రం ఉంది ఖచ్చితంగా లేత నాకు ఆ శాస్త తెలియదు నీ పరిస్థితి ఏంటి చెప్పు ఇక్కడ చాలామంది చీట్లు ఎగేసిన వాళ్ళు ఈరోజు బాగున్నాం చీట్లు అప్పుడు ఎగేసాం ఈరోజు బాగున్నాం డబ్బులు కొంత ఎగేసాం కానీ ఈ రోజు బాగున్నాం ఇంకా అలా చేసిన వాళ్ళం ఉన్నాం కానీ ఈ రోజు కనుక బాగుంటే వాళ్ళతో మాట చెప్పు కొంత ఇచ్చి తర్వాత మిగతాది ఇస్తానని చెప్పు ఈరోజు బాగోకపోతే నేను కొన్ని రోజుల తర్వాత ఇస్తాను ప్రజెంట్ పరిస్థితి బాగలేదు అప్పుడు నేను గడ్డి తినివాండి కాబట్టి నేను అలా బిహేవ్ చేశాను ఇప్పుడు వాక్యాన్ని తింటున్నాను కాబట్టి ఎలా ప్రవర్తిస్తున్నానని అంటావో అనవో నేను నిర్ణయం తీసుకో నువ్వైతే ఏం చేస్తావో చెప్పిసారి ఆడవాళ్ళు గుప్పి గప్పచిప్పి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ శాక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎందుకంటే అప్పట్లో అప్పులు తీసుకున్న వాళ్ళకి తిరిగి కట్టక్కర్లేదని గవర్నమెంట్ ఒక పని చెప్పింది అప్పులు తీసుకున్న వాళ్ళు ఉరి వేసుకుని చచ్చిపోతే కొంతమంది మీరు ఆత్మహత్యలే చేసుకోవద్దు కట్టకపోతే కట్టనని చెప్పాడంటే దొరికిందే ఛాన్స్ అని ఎవరు కానీ కట్టమని కానీ వాడు భయపడిపోయాడు ఏమో చచ్చిపోయిందంటే మనం కానీ చేస్తారు బాబు ఇవిడు కానీ చచ్చిపోతే అలాగ చాలామంది చాలా డబ్బులు ఎగేశారు జాగ్రత్త వాటి లెక్క ప్రభు దగ్గర ఉంది ఓ రోజు కనుక దాన్ని అడిగాడు అనుకో నీ పని అయిపోతాయి నువ్వేం చేస్తావో ఆలోచించు యాకోబ అలా చేశాడు నీ నిర్ణయం ఏంటో నువ్వే ఆలోచించుకో గట్టిగా స్తోత్రం చెప్తాం హలో మూడో సందర్భం నేను చెప్తాను నీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది చాలా పెద్ద సమస్య నువ్వు ప్రార్థన పరుడివే పర్వాలేదు దేవుడితో కొంచెం సంబంధం కలిగి ఉంటావు మనకు జనరల్గా సమస్య రాగానే ఏం చేస్తా అంటే గ్రూప్లో పెడతాం అందరినీ ప్రార్థన చేయమంటాం మనం కూడా ప్రార్థన చేస్తాం ఈ మధ్యన అందరినీ ప్రార్థన చేయమంటారు వీళ్ళు అంటే మనల గురించి కాదు బయట ప్రార్థన చేయమని అడిగేవాడిని అసలు అలా ఎలా అడుగుతారంటే ప్రార్థన చేయమని అడుగుతారేంటని ప్రార్థన చేయమని అడగరా పౌలు అడిగాడు నా గురించి ప్రార్థన చేయండి అని సంఘాలు అడిగిన మా గురించి ప్రార్థన చేయండి అని అడగచ్చు ఒకరొకరు ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన సహాయం తీసుకోవచ్చు తీసుకున్నావు అడిగే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు నేను అడిగేది పెద్ద విపత్తు చాలా పెద్ద నింద పెద్ద సమస్య ఏదో నీ మీద పడింది లేదా అర్జెంటుగా ఏదో అప్పేవాళ్ళు లేదో ఒక పెద్ద ప్రాబ్లం ఎవరికో హెల్త్ ప్రాబ్లం వచ్చింది లేదా ఒక ఆపరేషన్ లేదా మరేదో మరేదో పెద్ద విపత్తు మామూలుగా గంట అరగంట ప్రార్థన చేస్తున్నావు పని అవ్వట్లేదు అందరిని ప్రేయర్ చేయమని అడుగుతాం ఒకవేళ ఆ టైంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అంటే అందరిని ప్రేయర్ చేయమని అడుగుతావు ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటావు నువ్వైతే ఏం చేస్తావు ఆ సందర్భంలో ఆలోచించు ఇంకా ఏం చేస్తామండి ఇరవై ముప్పై మంది ప్రార్థన చేసుకుంటాడు శుభ్రంగా మనం ఒక ప్రార్థన చేసి పడుకోవడమే నువ్వేం చేస్తావు సరే యాకోబుకి ఒకరోజు వాళ్ళ అన్నను కలుసుకునే సందర్భం వచ్చింది యాకోబు ఉద్దేశంలో వెళ్ళగానే అన్న తనగా నరికెత్తాడు అనుకుంటున్నాడు ఎందుకు చేసిన పనులు అలాంటివి అయితే అందరిని పంపించాడు లైన్గా పారే పిల్లలు వెనకాల ఉండండి అదరిని చంపుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి పారిపోండి మీరనే మరి నువ్వెప్పుడు వస్తావు అంటే నేను వచ్చి జాయిన్ అవుతాను నేను వచ్చి జాయిన్ అవుతాను వచ్చి జాయిన్ అవుతాను ఎవరికి అర్థం లేదు యాకో విందుకు అలా చేస్తున్నాడు యాకో విందుకు అందరినీ పంపేశాడు అందరినీ పంపేశాడు యాకో ఒక్కడు మిగిలిపోయాను ఒక్కడు ఆ రాత్రి ఒక నరునితో అంటే దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు నరులాగా మాట్లాడతాడు ఆయన దేవునిలాగా మాట్లాడితే అది మనిషి వినలేడు ఎవరన్నా ఎప్పుడు దేవుని చూడలేరని బైబిల్లో ఉంది కానీ చూసిన వాళ్ళు ఉన్నారని అడిగితే ఈ మాట చూపించండి ఒక నరునితో ఆయన రాత్రంతా పెనుగులాడుతున్నాడు అతడు రాత్రంతా పట్టుకున్నాడు యాకోబో మొదలుపెట్టాడు ప్రేయరు ఆడు ప్రేయరే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలన్నావు ఆశీర్వదించడం అంటే నువ్వు బాగుంటావు అలా ఎలా అంటే సత్యమావన్నమాట అన్న చేతులు అది ఆశీర్వదించాలి తెల్లవారిపోతుంది అంటాడు నువ్వు వదిలే తెల్లవారిపోతుంది నేను వదలను తన్నాడు ఒక తన్ను తొళ్ల నరం జారిపోయింది వదలలేదు సరే అయితే ఆశీర్వదించాడు అప్పుడు యాకోబును విడిచి దేవుడు వెళ్ళాడు హలో అత్యవసరమైన సమస్య సమస్య అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా ఎలాంటి పని ఎప్పుడైనా చేసావా నా జీవితంలో ఈ ఊరు సేవకు రావాలా వద్దా అనేది ఒక అత్యవసరమైన సమస్య వచ్చింది నాకు అడుగుతున్నాను చెప్తున్నాడు కానీ నాకు నచ్చట్లేదు ఈ ఊరు ఆ రోజు ఇంకా నిర్ణయం తీసుకున్న దేవుడి దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవాలని మోకరించాను పదే ఆ ప్రాంతం నాలుగు నాలుగున్నర ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుడు స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడాడు వచ్చిపాటాను ఇక్కడ స్తోత్రం ఒకసారి అక్షయ్కి ఆ మూమెంట్ ఏంటంటే చర్చ్లో నలుగురు ఐదురిని చేతపడి పెట్టేశారు ఒకే దెబ్బ అప్పుడు అక్షయ్కి కూడా చేతపడి చేశారు వాడుకు తినడానికి ఏం లేదు ఫుడ్ ఆకలి లేదు మోషణం లేదు వాటర్ చుక్క తాగినా సరే విపరీతమైన నొప్పితో విలువలాడిపోయావడం సాయం పొద్దున్నుంచి సాయంత్రం నేను ఫుల్ మీటింగ్స్ టైంలో ఉన్నా సాయంత్రం రాత్రి వచ్చేసరికి ఇలా ఇలా ఉంది మోకరించి ప్రార్థన చేస్తాను దేవుడు మాట్లాడేది నాకు అర్థమైంది చేతబడి రేపు పొద్దుట మళ్ళీ మీటింగ్స్ నేను చాలా దూరం వెళ్ళిపోవాలి మళ్ళీ ఎలాగా మోకరించాను ప్రభువా నాకు ఈ విషయంలో సమాధానం వచ్చేదాకా నేను వదలని ప్రార్థన ఐదు గంటల దాకా మోకరించి అదే సబ్జెక్టు మీద ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది నువ్వు స్వస్థపరచు నీకేం కావాలి ఏం మారాలి ఏం చేయను ప్రభు ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసి స్థుతించుకుంటా తెల్లవారుతుండ వరకు ప్రార్థన చేసి నేను మీటింగ్కి వెళ్ళిపోయాను మధ్యాహ్నం మీటింగ్ నుంచి వచ్చేసరికి దేవుడు స్వస్థపరిచేశాడు గట్టిగా స్తోత్రం చెప్దాం హాలేలువ ఒక్క రాత్రితో ఒక్క రాత్రితో ఒకసారి ఒక ఆయన మన శత్రువులు ఎక్కువ కదా ఒక ఆయన నా గురించి ఎవరెవరు ఏదో చెప్పేస్తే ఆయన నా మీద ఓ పెద్ద సీరియస్ అయిపోయి ఇదేంటి ఇలా మాట్లాడాడు మోకరించాను రాత్రి పొద్దునకి అయిపోయింది పొద్దున్నకి ఎవరేంటో తెలిసిపోయింది అతనికి మళ్ళీ ఫోన్ చేశాడు సారీ బ్రదరు తొందరపడ్డానికి క్షమించండి నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసావా మొన్న ప్రసాద్కి బోలైనప్పుడు చర్చిలో అందరూ ప్రతిరోజు పొద్దున్న ప్రార్థన చేశారు ఇంటికి వెళ్ళి ఒక గంట ప్రార్థన చేశాను నేనేం చేశాను తెలుసా మీరు ప్రార్థన చేసినప్పుడు అవకాశం ఉన్నప్పుడు కలుసుకున్నాను కానీ రేపు ఉదయం ఆపరేషన్ అనగా రాత్రి పదకొండున్నరకు ప్రారంభించి ఐదు గంటల వరకు ప్రార్థన చేశాను ఆ శోధన పోయే వరకు నువ్వు సహాయం చేయి అద్భుతం చేయి ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు సమాధానం వచ్చేదాకా మోకాళ్ళు మన దేవుడు రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు ఆయన జీవం కలిగిన వాడు స్పందన కలిగినవాడు నీతో మాట్లాడతాడు హలే ఎప్పుడైనా నీవు అలాంటి పరిస్థితిని చుట్టుపట్టినప్పుడు లేదా నీ తోటి వారికి నీకు ముఖ్యమైన వారికి లేదా నీ సంఘంలో ఎవరైనా అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెయ్యి తెల్ల వారేదాకా ప్రభు పాదాలు పట్టుకో ప్రభు ఆశీర్వదించకుండా నీకు ఆ కార్యం చేయకుండా నిన్ను విడిచి ఆయన వెళ్ళడు గట్టిగా స్తోత్రం చెప్దాం హలే అలాంటి పని చేశాడు యాకోబు ఉదయానికి సరే ఆశీర్వదిస్తానన్నాడు ఉదయాన్ని బయలుదేరాడు యాసవ్ దూరణి చూసి పరిగెత్తుకొచ్చి రిసీవ్ చేసుకోవడం కాదు పరిగెత్తుకొచ్చి కౌగులించుకుని ఏడుపో తమ్ముడా ఎంత కాలం అయిందిరా నిన్ని చూసి అంతటి కార్యం ఎలా జరిగిందో తెలుసా రాత్రంతా పడుకోకుండా ప్రభు పాదాలు పట్టుకున్నాడు హలో లూయా హలే నీవు ఎప్పుడైనా నీ జీవితంలో జయించలేని పాపం ఉంటే తొలగిపోని సమస్య కనబడుతుంటే ఏదైనా అలాంటి ఇబ్బంది కనబడుతుంటారు వెయ్యి మోకాళ్ళంతే రాత్రంతా కనిపెట్టు ప్రభు ఖచ్చితంగా నిన్ను విడుదల చేసి తీరుతాడు దేవునికి మహిమ హాలే తర్వాత విషయానికి వద్దాం మీరింట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు అక్కచేల్లు అనుకుందాం ఎందాకడ స్టోరీ లాంటిదే ఇస్సాకు యాసావుని ఎక్కువ ప్రేమించి యాకోబుని ఎక్కువ ప్రేమించేవాడు కాదు ఇష్టపడేవాడు కాదు పెద్ద అలాగే నీ ఇంట్లో పరిస్థితి కూడా అనుకుందాం జాగ్రత్తగా మన ఇంట్లో పరిస్థితి కూడా ఏంటంటే పె ఇంట్లో జనరల్గానే పెద్ద అబ్బాయి అంటే బాగా ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం కొడుకు అని కొడుకు లేదా కూతురు ఆ భావన తర్వాత లాస్ట్ వాళ్ళు మధ్యలో నాలుగటోళ్ళు అంటారు కదా పని అవ్వదు ఇంక ఇంట్లో అది ఇద్దరే ఉంటే ఓకే ఏదైనా పెద్దోడికి కొట్టే ఛాన్స్ వేరండి పెద్దోళ్ళు ముందు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ కొంత మంచి అవకాశం ఉంటుంది ప్రేమ రెండు వాళ్ళని అలా మూల పడేస్తారు ఎవరి చేతిలో పడితే ఆడ చేతిలో పడేస్తుంటారు కామన్ అది ఎదుగుతున్న కొద్దీ కూడా ఆ వివక్ష ఉంది మీ ఇంట్లో అనుకుందాం ఎప్పుడు మాత్రం అలాంటి పని చేయకండి ఎవరు ఎదుగుతున్న కొద్దీ వివక్ష వాళ్ళకి ఒక ఒకరంటే ఇష్టం వాళ్ళకి మంచి పట్టలు వాళ్ళకి కావలసిన వస్తువులు వాళ్ళకి కావలసిన ఫుడ్డు సప్లై అన్నీ వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళు తప్పు చేస్తే ఏమనం ఇంకొకరు తప్పు చేస్తే కొట్టి తిట్టి వీడికి మార్కులు తక్కువ వస్తే ఎంకరేజ్మెంట్ వాడికి మార్కులు తక్కువ వచ్చినట్టు ఒకటే తిట్లు అలా ఇంట్లో నిన్ను మీరు నలుగురు అన్నతమ్ముళ్ళు ఇంట్లో నిన్ను అందరూ అత్యంత హీనంగా చూస్తారనుకో నిన్ను అత్యంత హీనంగా మీ అక్కకి కాస్ట్లీ బట్టలు నీకేమో చీపో అమ్మా మంచి పడలేదు అక్కగా కురసైపోయినాయి నీయే కదా అంటున్నారు ఎలా ఉంటుంది నేను అలాగా అన్ని విషయాల్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారు అలా పెరిగాం అలా పెరుగుతున్నప్పుడు ఒకరోజు అంటే మీ అన్నయ్యని బాగా చూసుకుంటున్నారు కదా మీ అన్నయ్యకి దెబ్బ కొట్టే సందర్భం వచ్చింది మంచి ఛాన్స్ వాళ్ళకి సంబంధించిన ఒక విషయం తెలిసింది ఇది చెప్పామా ఇంట్లో వాడి పని అయిపోయింది లేదా వాడిది ఏదో సీక్రెట్ మన దగ్గరికి వచ్చింది ఆ సీక్రెట్ ఎవరికన్నా చెప్పామంటే ఆయన కుమ్మేస్తారు అలాంటి మంచి ఛాన్స్ మంచి కేక్ హాట్ కేక్ లాంటి మంచి ఛాన్స్ వచ్చింది నీకు ఏంటంటే నీవు వివక్షకు వివక్షకులునయ్యావు ఇంట్లో నీవు ఈయన పరచబడుతున్నావు లేదా చిన్నోడ్డో ఎవరినో బాగా చూస్తున్నారు నిన్ను చూడలేదు నీకు ఆ పె మీ అన్నయ్య మీద లేదా మీ తమ్ముడి మీద రివెంజ్ తీర్చుకునే మంచి ఛాన్స్ వచ్చింది అప్పుడు ఏం చేస్తావు అప్పుడేం చేస్తావు మా ఇంట్లో మా నాన్న నన్ను బాగా చూసేవాడు కాదు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం మా పెద్దనంటే అంటే పెద్దోడు అంటే ఇష్టం కాదు నలుగురు అంటే కానీ నేను విజయ్ ఎందుకు అంటే ఒకటి రెండు అంటే పెద్దోడు చిన్నోడు మధ్యలో వాడి పరిస్థితి నేను మధ్యలో వాడు గత్ గత్తి నాకు తెలుసు అమ్మ కొద్ది బాగా చూసుకునేది అమ్మ చూస్తే ఏముండదు ఉపయోగం ఐదు రూపాయలే ఇంకేం ఉండదు నాన్న చూస్తే మనకు బాగుండేది అబ్బే ఒకసారి మా తమ్ముడు అంటే బాగా ఇష్టం కదా ఆడ గురించి మంచి సీక్రెట్ వాడు తెలిసింది నాకు తెలిస్తే ఉవ్వి లూరిపోతున్నాడు ప్రభు నమ్మకు ఎప్పుడు సై సింగిల్గా దొరుకుతాడు మా నాన్న దొరికాడు రాత్రి మా నాన్న పిలిచి నానా నాన్న తమ్ముడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడంటే ఆ నాన్న వెంకలు చూసి ఎప్పటికి రాదురా నీకు ఆయన బాధ వస్తున్నావు ఇలాంటి మాటలు చెప్తున్నావాన్ని నమ్మలేదు కానీ తర్వాత దెబ్బతిన్నారనుకోండి విషయం పక్కన వెళ్ళలేదు అలాంటి ఇబ్బంది పడ్డాను నేను చెప్పిన చెప్పడానికి మాత్రం అంత ఆతృత్వం నేనే నిర్ణయం తీసుకున్నానంట ప్రభు నమ్ముకున్న తర్వాత అలాంటి సందర్భం రాలేదు ఎందుకంటే నాకు లోట్లేదు లేదు ప్రభు ప్రేమ అనుభవిస్తున్నాను లూయ ఇంట్లో మీరు కూడా ఇబ్బంది పడుతుండొచ్చు పడుతూ ఉండొచ్చు అలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆలోచించుకోండి సతీష్ నిరిగించే సందర్భం వస్తే నవీన్ ఏం చేత మంచి ఇరికించే సిచ్యువేషన్ వచ్చింది లేదా నిన్ను ఇరికించే సిచువేషన్ వస్తే మీ ఓడి ఇరికించేస్తాడులే నాకు తెలుసు మీ అందరూ కూడా ఎవరినన్నా అలా చెప్పాడంటే అయిపోతాడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాడిని బాగా చూసుకుంటున్నందుకు నువ్వు రిపైయించి తీసుకునే అవకాశం వస్తే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు బైబిల్లో జరిగిన ఒక సందర్భం చూపిస్తాను నేను యాకోబో యోసేపుని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు పెద్ద కొడుకు కన్నా మిగతా పిల్లల కన్నా యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు యోసేపు కూడా ఏం చేసేవాడు సీక్రెట్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అన్నలు ఏం చేస్తున్నారు వాళ్ళ పనులు ఏంటి అన్నీ తీసుకెళ్ళక చెప్పేవాడు చెప్తుంటే వాళ్ళకి ఇంకా కోపం వచ్చేది డాడీ ఎక్కువ యోసేపుని చూడటం వల్ల మిగతా వాళ్ళందరికీ యోసేప్ మీద ఏమొచ్చింది చాలా కోపం వచ్చింది ఓ రోజు పొలంలో వాళ్ళు ఉంటే చూసి రమ్మని పంపిస్తే ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటా వెళ్తున్నాడు దూరం నుంచి చూసి ఈ మిగతా వీళ్ళందరూ మొత్తం పన్నెండు మంది అందరూ ఒక ఇంకా ఒక బెన్నెమ్మిన పరిస్థితి బెన్యమి అక్కడ లేడు పదకొండు మంది అందులో ఒకడు యువసేపు అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది పది మంది ఈ పది మంది ఆలోచించుకున్నారు ఏమనంటే యువసేపు వస్తాడ్రా వీడుంటే మన డాడీ మనల్ని బాగా చూసుకోడు ఆస్తిపాస్తులు మనకు సరిగా పంచడం మన సీక్రెట్లు అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి వీడిని ఏం చేద్దాం చంపేద్దాం అని అనుకున్నారు ఒక ప్రతి ఒక్కడో మాటలో మాట కలిసిపోయింది చంపేద్దాం చంపేద్దాం ఏసేపుని చంపేద్దాం చంపేద్దాం అనుకున్నాం అనుకున్నప్పుడు ఒకసారి ఆది కాండం ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై వచ్చి నుంచి వీడిని చంపి కొన్న ఒక గుంటలో పారేసి దుస్తమృగం వీడిని తినివేసిందని ఇంట్లో చెప్దాం వీడి కళ్ళేమవుతాయో చూద్దాం రా అనుకుంటుంటే రూబేను ఆ మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాడు ఎలా అంటే ప్లాన్ ఏం చేశాడంటే రూపేను అతను తండ్రికి అప్పగించడం కోసం అన్నాడట మనం గుంటలో పడేద్దాం చంపితే ఏమొస్తుందని అలాగే తీసుకెళ్లి గుంటలో పడేశారు గుంటలో పడేస్తే రూపేను వెళ్ళిపోయాడు తర్వాత తీసుకొద్దామని వెళ్ళి వచ్చేసరికి ఈలోపు వెళ్ళి ప్లాన్ మార్చుకుని గుంటలో పడేస్తే ఏమొద్దని తను తీసుకెళ్లి ఇస్మాయిల్కి అమ్మేశారు తర్వాత రూబేను మళ్ళీ వచ్చాడు ఇరవై తొమ్మిదో వచ్చిన రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని ఏడుస్తూ సహోదరుల దగ్గరికి వెళ్ళి చిన్నవాడు లేడు ఏమయ్యాడంటే జంతువు చంపేసింది ఇదిగో వస్త్రాలు అని చూపించారు రూబేన్ నిర్ణయం తీసుకున్నాడండి తన తమ్ముడిని తప్పించాలనే నిర్ణయం తీసుకున్నాడు మిగతా వాళ్ళందరూ ఏం ప్లాన్ చేశారు ఏదోలా పగ తెచ్చుకుందాం ఏదోలా పగ తీసుకుందాం మనం ఏం చేస్తాం మన అన్నలు తమ్ముళ్ళ మీద ఇంట్లో మన తల్లిదండ్రులు చూపించే పక్షపాతం పక్షపాతం అన్న ఒక రకమైన గ్రడ్జ్ ఒక పగ ఉంటుంది వాళ్ళ మీద ఒక 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 ఇన్సెక్యూర్ ఫీలింగ్ చాలా బాధ మనకు ఉంటుంది దాన్ని ఆ బాధను తొలగించుకోవడానికి ఆ పగ తీర్చుకోవడానికి నీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నీ ఒక క్రైస్తవునిగా ఎలాంటి నిర్ణయం తీసుకో వాళ్ళు తప్పు చేసినప్పుడు లేదా వాళ్ళు రివైంజ్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అలా తీసుకోవడానికి వీల్లేదు వదిలేడు మేము వాళ్ళని పోలే వాళ్ళు ఏదో జరిగిందిలే వదిలే అదే పని ఏ రూబేన్ యొక్క నిర్ణయం ద్వారా యోసేపు తప్పించబడ్డాడో అదే నిర్ణయం యోసేపు తీసుకున్నాడు తన అన్నలు తన దగ్గరకి వచ్చినప్పుడు వాళ్ళు దొరికారు ఏమైనా చేయగలరో కానీ క్షమించి విడిచిపెట్టాడు గట్టిగా స్తోత్రం చెప్దాం హలే తాను తను ఏం పొందుకున్నాడో అది చేశాడు నేను అడుగుతున్నాను నీ శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశం దొరికినప్పుడు నీవు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు నీ శత్రువుల మీద నీ పగ తీర్చుకునే అవకాశం దొరికి వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ దొరికింది వాళ్ళకి సంబంధించిన ఒక విషయం తెలిసింది వాళ్ళకి సంబంధించిన ఏదో దొరికింది ఈసారి వాళ్ళ గురించి ఎంత ప్రచారం చేస్తారో తెలుసా దొరికింది ఛాన్స్ అలాగంట ఇలాగంట ఇలాగంట నా మాట వినండి నీ శత్రువు మీద పగ తీర్చుకునే అవకాశం నీకు వచ్చినప్పుడు వారిని నువ్వు క్షమిస్తే నిజమైన క్రైస్తవుడివి నువ్వు పగ తీర్చుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు నువ్వు పగ తీర్చుకుంటే దేవుని బిడ్డవు కాదు బైబిల్ ఏం చెప్తుందంటే పగ తీర్చుట దేవుడు ఏమన్నాడు పగ తీర్చుట నా పని మీ పని కాదు ఒకవేళ పగ తీర్చుకోవాల్సిన అవసరం వస్తే దేవుడు తీర్చుకుంటాడు అంతే తప్ప ఆ పని మనం ఎప్పుడూ చేయకూడదు యోసేపుకి తన అన్నలు అందరూ చిక్కారండి చేతికి తను పట్టి గుంటలో పాడేసిన వాళ్ళు చంపేద్దామని ప్లాన్ వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాడండి పోతీపారింట్లో ఎన్ని బాధలు పడ్డాడు జైల్లో ఎన్ని బాధలు పడ్డాడు అన్ని ఇబ్బందులు కారణం ఎవరో తన అన్నయ్యలో అన్ని ఇబ్బందులకు కారణమైన వాళ్ళు తనకు ఎదురు పడితే వాళ్ళని పక్కకు తీసుకెళ్లి బోరున ఏడ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకుని నన్ను మీరు ఎలా చేశారని కనుక మీరు బాధపడకండి సుమా దేవుడే మన మంచికి ఎలా చేశాడు అనే వాళ్ళకి సర్ది చెప్పాడు తప్ప ఒక్కసారి కూడా ఎందుకు ఇలా చేశారని తిరిగి కూడా ప్రశ్నించలేదు ఆలోచించు నీ పద్ధతి ఎలా ఉందో మన శత్రువు మనకు దొరికినప్పుడు పగ తీర్చుకునే అవకాశం దొరికినప్పుడు నీ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు నిన్ను నిందించిన వాళ్ళు నీ చేతికి చిక్కారు వాళ్ళని వాళ్ళ మీద నువ్వు పగ తీసుకోవాలనుకోవా వాళ్ళ గురించి ఏమన్నా తేడా విషయం తెలిసిందంటే పబ్లిక్లో వాళ్ళని బయట పెట్టవా నువ్వు చెప్పు మనలో తొంభై శాతం మంది అలాంటి వాళ్ళు నేను కళ్ళారా చూశాను మనలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళే నేను కళ్ళారా చూశాను వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తిలో ఉన్న లోపం కనుక లేదా వాళ్ళలో ఏదైనా తప్పిదం కనుక దొరికితే దాన్ని ప్రచారం చేయడానికి ఎంత ఆనందంగా ఇష్టపడతారో ఎంత ఆనందంగా దూకేస్తారో ఇలా లాగే లాగా నువ్వు దేవుని బిడ్డవైతే నీకు శత్రువులు అనేవారే ఉండరు గట్టిగా స్తోత్రం చెప్పు నువ్వు దేవుని బిడ్డవైతే నీకు శత్రువులు ఉండరు శత్రువులు ఉండే వాళ్ళు దొరికినప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు అంటే నువ్వు క్రైస్తవురాలు కాదు క్రైస్తవుడు కాదు పాశ్రములను చూసాను అలాంటి నేను పాశ్రములను చూసాను అలాంటి వాళ్ళని ఏసుప్రభు నమ్ముకుంటారు సంవత్సరాల తరబడి చర్చిలకు వస్తారు వీళ్ళకి ఇంకా శత్రువులు ఉంటారు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా వాళ్ళు ఏమైనా లోపం చేసినా వాళ్ళు దొరికితే పగ తీర్చుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ప్రచారం చేసి పాడేస్తారు అడుగుతున్నా నువ్వు అసలు దేవుని పెట్టవేనా దేవుని పెట్టవైనా నీకు అసలు వాక్యం పనిచేస్తుందా నీలో వాక్యం నీలో అసలు ఏమైనా పనిచేస్తుందా ఎంత ఆనందం అండి దొరికారంటే అత్త దొరికిందనుకోండి అత్తలో లోపం దొరికిందనుకోండి ఫోన్లో కొట్టుడే కొట్టుడు ఇంకా చెప్పేస్తారు అప్పుడు ఎలాగల గల గల కోడల్లో దొరికిందంటే ఎంత సంబరం అన్నలో దొరికితే తమ్ముళ్ళు దొరికితే బామ్మలో దొరికితే మాంగారులు దొరికితే మన చుట్టాల స్నేహితుల్లో ఎవరైనా మనం శత్రువుగా భావించేవాళ్ళు మన చేతికి చిక్కినప్పుడు చూడండి దావీదు శత్రు తన్ను వాడు చేతికి చిక్కితే వదిలేశాడు దేవుడు చూసుకుంటాడు ఏమంటాడు యహోవా ఏ శిక్ష విధించు కానీ నేనేమి చేయను దేవునికి స్తోత్రం మహాలే దేవుడి చేతిలో పెట్టాడు మనం ఈరోజు ఈ విషయంలో మనం మారుదుము గాక సంఘంలో ఎవరైనా అలా మారిన వాళ్ళు ఉంటే వాళ్ళు మారునుగాక ఎందుకంటే నాకు తెలుసు శత్రుత్వాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అయ్యో ఎలా జరిగిందా వాళ్ళని ప్రభు మార్చాలి వారిని ప్రభు క్షమించాలి వారి పరిస్థితిని మార్చాలి అనుకోవాలి తప్ప దొరికారని ఓ నోరిచ్చుకుని పడిపోతే దొరికితే ఎంత ఎంత హడవడి చేస్తున్నారండి అలాంటి సందర్భాలు ఎప్పుడూ చర్చిలో నేను చూడకుండును గాక మన వాళ్ళలో నేను చూడకుండును గాక దేవుడు చూడకుండును గాక ఎందుకంటే దొరికితే ఎందుకు అంత రెచ్చిపోతాం నాకు అర్థం అవ్వదు సడన్గా వాళ్ళ రియాక్షన్ చూసినప్పుడు ఎంత పగ ఇంకా లోపల దాచుకున్నారా ఏదో తల్లి పెట్టలు ఉంటారు తండ్రి కొడుకులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు అందరూ దగ్గర వాళ్ళే కానీ లోపల ఇంకోటి ఉంటుంది వాళ్ళకి వాళ్ళ హృదయం లోపల శత్రుత్వం గడ్డగట్టి రాయిలాగా ఉంటుంది దానికి తగిన సందర్భం దొరికినప్పుడు ఆ శత్రువు ముఖం మీదకి వచ్చినప్పుడు నాకు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఎలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారా ఎలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారా ఎన్నోసార్లు నన్ను శత్రువుగా భావించే వాళ్ళు నాకు చిక్కిన సందర్భాలు ఎన్నో అసలు నాకు ఫీలింగే లేదు వాళ్ళకి నేను శత్రువుని కావచ్చు కానీ నాకు వాళ్ళ శత్రువులు కాదు హలో నీవు నిన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఎందరైనా ఉండని నీవు శత్రువుగా భావించేవారు ఒక్కరు కూడా ఉండకూడదు అలా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు కాదు ఈరోజు నీ హోదయం ప్రభు దగ్గర ఈ విషయంలో నిందారహితంగా ఉండాలి హలే లూయా యాకోబు ఎవరు రూబేను అలా ఉన్నాడు యోసేపు అలా ఉన్నాడు తన దగ్గరికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు తను హ్యాపీ క్షమించాడు వారిని తప్పించాడు వాళ్ళ ఆపద నుంచి తప్పించాడు పంపించాడు దాన ధాన్యం పంపించాడు డబ్బు పంపించాడు వాళ్ళ ఆపదలో ఆదుకున్నాడు తప్ప వాళ్ళ ఆపదలో పడవేయలేదు అది దేవుని ప్రజల యొక్క పద్ధతి దేవునికి స్తోత్రం హలే తర్వాత సందర్భం దగ్గరికి వస్తాం దేవుడు ఒక సందర్భం చెప్తాడు సరదాగా దేవుడు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడి మీ పాస్టర్ పీటరు రాత్రులు శుభ్రంగా సినిమాలు చూసేస్తున్నాడు అని దర్శనంలో చెప్పాడు అనుకో దర్శనంలో చెప్పాడు అనుకో ఎవరు చెప్తారు నా దగ్గరికి అమ్మో చెప్తే ఏమంటాడో ఏమనుకుంటాడో నిజమా కాదు ఎంత వాకింగ్ చెప్తారో నిజమంటా ఇక్కడ దేవుడిని అనుమానెత్తాడేడా దేవుడు పొరపాటు పడ్డాడు అనుకుంటాడు కానీ మనిషి పొరపాటు పడ్డాడు అనుకోడు ఏంటంటే మనిషిలో ఆలోచన నాకు అర్థం అవుతుంది కొన్నిసార్లు ఆ దేవుడే చెప్పడం కన్ఫామ్ చేసుకున్నావు అప్పుడు కొన్నిసార్లు పేడకాళ్ళు వస్తాయి పిచ్చికళ్ళు వస్తాయి ఒకే పక్కన పెట్టే దేవుడు మాట్లాడే నిశ్చయత వచ్చింది నీకు దేవుడే మాట్లాడానికి నిశ్చయత వచ్చింది చెప్తావా నువ్వు లేదా ప్రవచనం చర్చలో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి ఒక ప్రవచనం వచ్చింది వాళ్ళు ఏదో పెద్ద పొరపాటు చేస్తున్నారు ఎలా నోటి దాకా రాగానే చెప్తావా చెప్పవా నువ్వు ఎలా అపవిత్ర సంబంధం కలిగి ఉన్నావు నీ కాలేజ్ ఇరిగిపోతే జాగ్రత్త అని చెప్పమన్నాడు దేవుడు వస్తుంది ఏం చేస్తారు రా అమ్మో చెప్తే ఇంకేమన్నా గొడవలు అయిపోతాయేమో అని ఆపేస్తావా చెప్తావా ఏ నిర్ణయం తీసుకుంటావు నువ్వు నువ్వైతే ఏం చేస్తావు చెప్పు చెప్పాడు ఇంత భయంకరంగా మనవాళ్ళు మంచిలే ప్రభావా నాతో ఇంత చెప్పు డైరెక్ట్గా నువ్వు వాళ్ళకే చెప్పొచ్చు కదా తెలివితే అట్లా ఆత ఎందుకు చెప్పుగా బ్రవ్వా నువ్వు డైరెక్ట్గా వాళ్ళతో చెప్పచ్చు కదా అని తప్పించుకుంటావా నువ్వైతే ఏం చేస్తావు చెప్పు యోసేపుకి ఒకరోజు తన ఫ్యామిలీ గురించి దర్శనం వచ్చింది తగిన ఉన్నతమైన స్థితికి వెళ్తారంటే వాళ్ళందరూ వచ్చి అతనికి సాష్టాంగ్ పడతారు చెప్తే ఊరుకుంటారా రే అన్నలో కరోనా కాళ్ళు మొక్కుతారా మీరు దేవుడు చెప్పాడు అంటే ఊరుకుంటారా కానీ యోసేపు వెళ్ళి వెళ్ళి స్ట్రైట్గా చెప్పాడంతే ఒకరోజు మన కుటుంబం అంతా నా నా ముందు శాస్త్రాంగా పడద్దని దేవుడు దర్శనం చూపించాడు నేను అంత పై స్టేజ్కి వెళ్ళిపోతాడట మీరు అంత కింద స్టేజ్లో ఉంటారట అని చెప్పారు అందుకే చూడ కళ్ళగానే వాడు వస్తున్నాడు రో ఏం చేద్దాం విండి అనుకున్నారు కోపం వస్తే రాని అనుకున్నాడు ఏమనుకుంటే అనుకోని అనుకున్నాడు చెప్పేశాడు స్తోత్రం హలల్వియా మనమే నిర్ణయం తీసుకుంటాం మనమే నిర్ణయం తీసుకుంటాం నేను సలహా ఇవ్వనా దేవుడు ఎవరి గురించి అన్నా నీతో ఏమైనా మాట్లాడితే ఒకవేళ ప్రవచనంలో వచ్చింది చెప్పడానికి నీకు భయం వేసింది అనుకో తర్వాత అయినా వాళ్ళ పక్కకు పిలిచాన చెప్పే దర్శనం వచ్చిందా వాళ్ళని పర్సనల్గా కలిసో మెసేజ్ పెట్టు ఒక రికార్డింగ్ పెట్టో చెప్పే నాకన్నా సరే నేను ఎవరన్నా దేవుడు మాట్లాడితే నాతో చెప్పండి అంటాను చెప్పిన వాళ్ళు తింటాను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ప్రభా పొరపాటు ఉంటే క్షమించు ప్రభు నేను ఇలా ఉన్నాను క్షమించు ప్రభు నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే మనల్ని దిద్దేవాళ్ళు లేకపోతే నాశనం అయిపోతాం మనం మనుషులే కదా మనం ఏం ఊడిపడలేదు కదా మనం మనుషులమే దిద్దేవాళ్ళు ఉండాలి దేవుడు నాతో మాట్లాడాలి లేదా నాతో నాతో మిత్రుల ద్వారా మాట్లాడాలి నేను కోరుకుంటాను అలా అందరూ కోరుకుంటారు దేవుడు నీతో మాట్లాడితే నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీకే వదిలేస్తుంది ఆలోచించు ఒకవేళ ప్రభు చెప్పాడనుకో ఇలా చెయ్యి వెళ్ళాలకు చెప్పు ఎంతమంది అలాంటి నిర్ణయం తీసుకోగలరు ఎంతమంది ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా తెలివైన వాళ్ళు మనవాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నయ్య అతని గురించి దేవుడు అలా మాట్లాడు అంటే అర్థం ఏంటి ప్రభా నా చేతులు తులిపేసుకున్నాను చెప్పేసాను అంటే నేను ఇప్పుడు ఇలాగంటాను నేను చెప్పేసి నేను బ్యాడ్ అయిపోవాలి అడి పోతే వాతాడే మనకే పోనీ అలాగన్నా చెయ్యి దేవుడు వాళ్ళ గురించి చెప్పిన విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టుకోకు అది మంచిది కాదు అలా నేను కొన్నిసార్లు దాచడం వల్ల చాలామంది చాలా నష్టాలు పోయినప్పుడు ఆ నష్టానికి నేను కారణం అని చాలా బాధపడ్డాను అరే దేవుడు చెప్పాడు ఒక్క మాట వాళ్ళకి చెప్పుంటే బాగుండేది దేవుడు వద్దనడు ఒక్క మాట వాళ్ళకి చెప్పు ఉంటే బాగుండేది కానీ ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లంలో వాళ్ళు పడిపోయారని బాధపడతారు ఎప్పుడు నీ వలన నీవు అలాంటి ఇబ్బందులు పడకూడదు అలాంటి బాధ పడకూడదు ఆఖరగా ఈరోజు ఆఖరి విషయం చెప్తాను నీవు ఇప్పుడు అందరూ మన సమాజ జీవులం సమాజంలో బతుకుతున్నాం ఇంతమంది మధ్య మనం జాగ్రత్తగా బతకాలి ఎప్పుడైనా నీకు ఎవ్వరు చూడరు అనే సందర్భంలో నీకు చేయాలనిపించే ఒక తప్పు చేయడానికి మంచి అవకాశం దొరికింది మంచి ఛాన్స్ దొరికింది ఎవరు చూడరు ఎవరికీ తెలీదు అలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఆ పాపం చేసే విషయంలో పాపం చేయడానికి ఛాన్స్ వచ్చింది నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు సడన్గా నీకు ఇష్టమైన హీరో సినిమాకి సంబంధించిన ఆ లింక్ ఎవరో ద్వారా వచ్చేసింది ఎవ్వరు లేరు క్లిక్ చేస్తే ఆ సినిమా అంతా చూసేచ్చు లేదా నీకేదో సీరియల్ ఇష్టం ప్రభు కోసం వదిలేసావు ఆ రోజు ఎవ్వరు లేరు ఇంట్లో వీధుల్లో కూడా అందరూ తలుపులేసుకున్నారు పడుకున్నారు నువ్వు ఒక్కదానే ఉన్నావు నువ్వు తలుపులు వేసుకుని టీవీ చూసినా ఎవ్వరికీ తెలీదు అలాంటి సందర్భంలో ఆ సీరియల్ టైం గుర్తొచ్చింది ఇదిగో ఇప్పుడు సీరియల్ స్టార్ట్ అవుద్ది అనే విషయం నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు లేదా ఒక అమ్మాయితో పొరపాటు చేయాలనుకున్నావు ప్రభుని నమ్ముకుని మానేసావు ఒకసారి ఒక ఫైన్ టైంలో ఒక సందర్భంలో ఆ అమ్మాయితో తప్పు చేయడానికి లేదా అబ్బాయితో తప్పు చేయడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి లేదా అపవిత్రంగా చాట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది ఎవరికీ తెలియదు ఆ సందర్భం ఎవరికి తెలిసే అవకాశం లేదు ఏం చేస్తావు అప్పుడు మనసులో నీ శరీరం లేదని ఆలోచనలు అది చేయాలని నిన్ను అనిపించుతున్నప్పుడు చేసిన ఎవరు ఏమనరు అనే సందర్భం ఇప్పుడు జనరల్గా ఎవరన్నా చూస్తేనో ఎవరైనా తెలిస్తేనో ఈ టెన్షన్ ఉంటుంది అసలు అసలు ఆ సమస్య లేదు ఆ పరిస్థితే కాదు ఎందుకు ఒక సింపుల్ ఉదాహరణ నేను బస్సులో జర్నీ చేస్తున్నాను వైజాగ్ నుంచి వస్తున్నాను వైజాగ్ నుంచి వస్తుంటే మిడ్ నైట్ మెసేజ్ అక్కడ మెసేజ్ అయిపోయి లెవెన్ థర్టీకి ఎక్కుతాం ఇక్కడ త్రీ టూ థర్టీ అయిపోతుంది పడుకున్నాను పడుకుంటాడు శంకరదాద ఎంబీఏ సినిమా వేసాడు నా పక్కన ఎవరో క్రిస్టియన్స్ లేరు నేను పాస్ ఉన్నా ఎవరికే తెలియదు అక్కడేమో మన ఫేవరెట్ హీరో సినిమా ఫేవరెట్ సినిమా కూడా అదేమో శివులోకి వచ్చి పడుతుంది అడు వినపడుతుంటే సీన్ కళ్ళు మూసుకున్నా కళ్ళులోకి వచ్చేస్తుంది తప్పించుకోవడానికి ఎలాగా ఎవ్వరు లేరు ఆ టైంలో కనుక ఎవ్వరు లేరు కదా పోనీ నువ్వేమనుకుంటావు నా సిచ్యువేషన్ ఎవరు లేరు అలా ఇలా కళ్ళు తెరితే టీవీ అక్కడే నువ్వు వంగక్కరలేద్దు చూడక్కర్లేదు ఎవడని నేను పట్టించుకోడు నువ్వేం చేస్తావు అప్పుడు ఆలోచించు అలా తప్పు చేయడానికి అలా దొంగ సంతకం పెట్టేయడానికి అలా డబ్బులాగేసుకోవడానికి అలా ఏదో ఒకటి చేయడానికి మంచి అవకాశం ఇంకా ఎవరు నిన్ను ఏమీ అనరో ఎవరికి తెలియదు ఆ డబ్బులు నువ్వు తీసుకున్నట్టు కానీ ఆ బంగారం తీసుకున్నట్టు కానీ లేదా ఆ పని చేసినట్టు కానీ ఎవ్వరికి తెలియని ఒక సందర్భం నీ ముందుకు వచ్చినప్పుడు అది ఒకప్పుడు చే చేయాలని అనుకునేదానివి అనుకునేవాడివి మానేసావు ప్రభు కోసం అది మళ్ళీ నీ దగ్గరికి వచ్చినవి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆలోచించండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆలోచించండి చిన్న వాళ్ళతో సహా చాలా ఎక్కువ శాతం మంది ఖచ్చితంగా ఒక్కసారికి ఎవరు చూడరు కదా ఒక్కసారికి ఇప్పుడు జార్జాళ అబ్బాయి ఉన్నాడు మన జాతరగా టీవీలు అన్నీ మానిపించారు మంచి భక్తిలోకి వచ్చాడు ఇప్పుడు ఆడికి కనుక ఫోన్ ఇచ్చేసి మరి ఇంట్లో నువ్వు దేవుడికి సంబంధించిన చూడు మేము బయట షూటింగ్ ఏదో చేసుకుంటాం ఏదో పనిలో ఉంటాం ఇస్తే ఆడు ఫస్ట్ అది ఓపెన్ చేసిన మనసులో ఏమనిపి ఆ వయసులో కూడా అమ్మ నాన్న బయట ఉన్నారు ఎవరు లేరు మనం చూసేసి వాళ్ళు వచ్చినప్పుడు మార్చేసుకుంటేను ఆ వయసులో కూడా ఆడి ఖచ్చితంగా అలాంటి ఆలోచన పడుతుంది ఆడికి హిస్టరీ డిలీట్ చేయడం తెలియదు కాబట్టి అది దొరికిపోతాడు మనం దొరకం అటు తెలియదు కదా డిలీట్ చేయడం చూసేసి మళ్ళీ మనం వస్తున్నాం అనుకునేసరికి ఆడు మళ్ళీ దావీదు గులియాతో ఏదో సీన్ పెట్టుకోవచ్చు కానీ మనం హిస్టరీ చూసినప్పుడు అమ్మ దొరమీ వెళ్ళిపోయాడు సైడ్కి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు యోసేపు గురించి అందరికి తెలిసిన సందర్భం యోసేపు యవనస్తుడు అందగాడు పోతిపరి భార్య ఇతని మీద కలిగి ఉంది ఇతను ఎవన చిన్న చిన్నపిల్లడు కాదు ముసలు కాదు ఎవన కాలంలో ఉన్న వ్యక్తికి ఎవ్వరికీ తెలియకుండా తప్పు చేసే అవకాశం దొరికింది అంత మాత్రమే కాదు ఒకవేళ ఆమె చెప్పిన పని కనుక చేస్తే ఇక బానిసగా కాకుండా ఇతనికి కొంచెం అధికారం మంచి ఫుడ్డు వ్యవహారం అంతా బాగుంటుంది ఇంట్లోనే ఫెసిలిటీస్ కుదురుతాయి శరీరాశ నెరవేర్చబడుతుంది ఒకవేళ చెయ్యకపోతే ప్రాబ్లం కూడా రావచ్చు ఎందుకంటే ఇంట్లో ఆవిడ పగబట్టిందంటే మనవిడ పరిస్థితి ఏమవుద్ది తప్పు చేయకపోతే నష్టంతో పాటు తప్పు చేస్తే లాభం వచ్చే సందర్భం మధ్యలో ఎవ్వరికీ తెలియని సందర్భం వచ్చినా ఏమన్నాడో తెలుసా నా దేవునికి విదో విరోధంగా ఈ పాపం నేను చేయను అన్నాడు గట్టిగా స్తోత్రం చెప్తాను హలే లివ్యా ఇక్కడ మా డాడీ లేడు మా అన్నయ్య లేరు ఎవరు లేరు నీ భర్త లేడు ఇంకో చూసే సర్వెంట్స్ లేరు ఎవరు లేరు కానీ ఇక్కడ ఎవరు అన్నారు తెలుసా దేవుడు ఆయనకు వ్యతిరేకంగా నేను నీ పని చేయను పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది ఎన్నో అవకాశాలు నీ చుట్టుముట్టినప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు చాలాసార్లు మనం ఏం అవకాశం లేదు మనం దొరకడానికి ఛాన్స్ లేదన్న చాలాసార్లు పాపం చేశాం తప్పు చేసాం తప్పుగా మాట్లాడేశాం తప్పుగా చూసాం ఎవ్వరు లేరు తప్పుగా చూసి నేను మన వాళ్ళని ఎంతమందిని చూశాను పేర్లు ఎందుకు నా పరువు పోద్ది చర్చలు ఎంతమంది దుర్మార్ దరిద్రలు ఉన్నారు వింటారనుకో నా పరువు పోద్ది ఎందుకంటే మనం పక్కన ఉన్నామనుకో చాలా ఒబ్బిడి అంటగా మా అమ్మ మనం ఉన్నామని తెలియదు రోడ్డు మీద వస్తున్నాడు అనుకో చూడు స్కూటీ మీద అమ్మాయి పోతుంటుంది ఎదుర్కొంటా ఒక అమ్మాయి అంతదిలాగా మళ్ళీ ప్రార్థన ఏమంటాడు మెల్ల నొప్పులు వచ్చినట్టునండి నా గురించి ప్రార్థన ఏమది చేసిన పనులు అలాంటివి అటు చూస్తా ఉంటే ఏమవుద్ది మందిని చూశాను అంటే మరీ ఎక్కువ మంది కాదు కానీ చాలా మందిని చూశాను ఓసారి ఒకన్నైతే ఇప్పుడు చర్చకు రావట్లేదు తను నాగమల్ జంక్షన్లో ఒక అమ్మాయి వెళ్ళడం చూశాను నేను చూసి తర్వాత కనబడినప్పుడు నువ్వు కాకినాడ వచ్చావా మొన్న రాత్రి నేనా రాలదన్య ఎంత నేను రాలదనే అసలు నాకు కాకినాడ పనే ఉంటుంది మా చాలా దూరం కదా అన్నట్టు మనకేమో రెండే నాలుగు కదా చాలా క్లియర్గా చూశాను నేను మనవాడిని వెంటనే సింపుల్గా నేను రాలేదు ఎప్పుడు అనేసాడు అలాంటి వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఈ కాకినాడ సిటీలో మనల్ని ఎవడ చదువుతాడో అనుకున్నాడు నా నాగలో పడ్డాడు అంటే మనం అనుకుంటాం మనం అనుకుంటాం కొన్నిసార్లు ఎవరు చూడలేదండి అలాంటి సందర్భంలో ఒకడే రూమ్ నీకు ఒకడగా సింగిల్ రూము తలుపేసుకున్నావు లోపల పడుకున్నావు నెట్ట ఫుల్గా ఉంది ఏం ఆలోచన అవుతుంది మనసులోకి ఏసే పాటలు ఎంట నిద్రపోదాం అని వస్తుందా అది ఎందుకు వస్తుంది అమ్మా కొత్త సినిమాలు వచ్చినాయంట కొత్త వీడియోలు వచ్చినాయి అంట పోతుంది పోతుంది కేబుల్ కనెక్షన్ ఉంటే ఎప్పుడు ఏసే పాటలు పాడుతున్నాయి మీ టీవీల్లో ఇంకా చాలా పాటలు వస్తున్నాయి ఏ ఎవ్వరు చూడకపోతే పాపం చేయడానికి ఓటేస్తావు అక్కడ దేవుడు చూస్తారన్న సంగతి మర్చిపోతావు దేవుడు చూస్తారన్న విషయం మర్చిపోతావు ఈరోజు నేను అడుగుతున్నాను యోసేపులాగా అలాంటి సందర్భం పాపం చేయకపోతే ఇబ్బంది చేస్తే సంతోషం చేయడానికి తగిన వయసు ఉన్న సందర్భంలో పాపం చేసే అవకాశం నీకు దొరికినప్పుడు నీవు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు నువ్వైతే ఆ సందర్భంలో ఏం చేస్తావు ఆలోచించు ఏం చేసావు ఆలోచించు నువ్వు చేసిన ప్రతి తప్పు ఏసు పాదాల దగ్గర ఒప్పుకోహాలి అూయా ఏసు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినాడు నీ మనసులో పశ్చాత్తాపం ఉంటే నువ్వేం చేయక్కర్లేదు ఒకసారి ఒక బ్రదర్ నాతో చెప్పారు నేను చేసిన పాపాలను గుర్తు వచ్చినప్పుడు అండి ఆ బాధ తట్టుకోలేక బెల్ట్ తీసుకుని ఇప్పటి మీద కొట్టుకునేవాడిని కొట్టుకుంటా రో రోమన్ క్యాథలిక్స్ ఇప్పుడు కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కొరటాలతో కొడేసుకుంటుంటారు అరే ఎందుకు రాను కొరడాలతో కొట్టుకుంటావు మోకరించి మొదలయ్యపూర్వం కదా యో తప్పు చేసిన అడుగు నీ దేవుడు ప్రేమస్వరూపి హలే లూయా నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఎందుకు చేశావు నిన్ను సాధించడం నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం హింసించడం ప్రభువు నీవు ఒప్పుకుంటే ఎప్పుడు ఒప్పుకుంటావా ఎప్పుడు కడుగుదామా నిన్నని ఆయన సిద్ధంగా ఉన్నాడు హలే లూయా ఎప్పుడు నిన్ను శుద్ధి చేయాలని ఆశ కలిగి ఉన్నాడు నువ్వు కనుక నిజంగా ఈరోజు ఒప్పుకుంటే నిజంగా ఈరోజు ఒప్పుకుంటే ఏసఐ ఖచ్చితంగా నిన్ను నన్ను శుద్ధి చేస్తాడు ఆయన రక్తంలో మనం అందరము గాక మన అందరము గాక ఏసు నామముల మనం పరిశుద్ధ పరచబడి కనించి వెళ్ళేదుగాక హాలే లూయా అందరం మోకరించండి